సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై లక్డారంలో 2011-12 స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది. కోరి 2027 వరకు ఆ కోరి మనకు పర్మిషన్ ఉన్నది. ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం. గత 4 సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకొని నడపడం జరుగుతూ ఉన్నది. మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు. ఇంకా 3 నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశమంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగా ప్రూఫ్ అయితే ఫెనాల్ వేయండి, నోటీస్ వేయండి, ఎక్స్ట్రా క్రషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్టు ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్లో. ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంటు. ఈ హరాస్మెంట్ అనేది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి. పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో 38 కోరీలు మైన్స్ కోరీలు ఉన్నాయి, క్రెషర్ కోరీలు. అందులో ఒక 4-5 తప్ప అన్నీ ఎక్స్పైర్ అయిన డేట్లు, అది పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు. మేము 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరి మీద గిట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది, ఎక్కడ వీళ్ళని క్రష్ చేసి పార్టీలోకి తీసుకోవాలి, ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు. జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ తరఫున 3 సార్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ 3 సార్లు ఎన్నిక ప్రజల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు. నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉంటుంది ఎక్కడ ఎప్పటికప్పుడు. నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే 2వసారి కింద బండకేసి కొట్టేవాళ్ళు. కాబట్టి ఈరోజు మేము కానీ మా కుటుంబం కానీ మా అన్నదమ్ములు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ తప్పు చేయకుండా మేము గతంలో ఉన్న ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ముందుకు వచ్చినాం. ఈరోజు అన్ని పర్మిషన్లతో సహా మాకు ఉన్నాయి, కాపిస్తా మీకు. టోటల్ పొల్యూషన్ కానీ ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మీకు అలాట్మెంట్ అయ్యేదానికంటే ఎక్కువ క్రషింగ్ చేశారని చెప్తా ఉన్నాం. ఓకే చేసిన మీరు అప్పుడు ఇప్పుడు అధికారులు ఏం చేసినా ఏమైనా ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారితో మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా, మా తరఫున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా, ఒక్క నాయకుంతున్న ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతో ఏమైనా ఫోన్ వచ్చిందా, సో అండ్ సో కోరికాడికి పోకమని అది ప్రూఫ్ చెప్పియండి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, మీ బెదిరింపులకు భయపడేది లేదు, మీ అరాచ్మెంట్లకు భయపడేది లేదు. తప్పకుండా ప్రజాకోట్లు నిలబెట్టి కోర్టు కడిగర్లు నిలబెట్టి మీ సంగతి ఏందో తెలుస్తాం. ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం జీవితం అంతా. నా అయ్య లీడర్ గారు, తాత లీడర్ గారు ప్రజల ఆశీస్సుతో ఒక ఎంపీటీసీగా ఒక మండల ప్రెసిడెంట్గా 3 సార్లు శాసనసభ్యునిగా